యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంతమళ్ళ గ్రామంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పేర్ల ఐలే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హద్ సే హద్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో కడప కడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంద్రనగర్, శ్రీనివాస్పూర్, కొండాపూర్, గోపాలపురం, తీర్మాలపూర్ గ్రామాల వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్ల మధ్య ప్రతి కడపకి వెళ్లారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలను కరపత్రాల రూపంలో అందజేశారు. పలు కుటుంబాలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బేర్ల ఆయలే మాట్లాడుతూ కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతల అప్పుల్లో ఉన్నారని, దళితుణ్ణి సీఎం చేస్తానన్న మాట మార్చిన కేసీఆర్ ప్రజలను కూడా మర్చిపోయాడని అన్నారు. మా పిల్లలందరికీ రేషన్ కార్డులు వస్తాయి, మా కందమల్ల బతుకులు మారుతాయి అని చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే ఈ 9 ఏళ్లలో ఈ కందమల్లకి ఏమన్నా ఒరిగిందా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మన కోసం, మన బాధలు తెలుసుకోవడం కోసం గత 9 సంవత్సరాల కింద తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ బతుకులు ఏమన్నా మారినాయా? ఒక కేసీఆర్ కుటుంబం మారింది. ఇక్కడ గొరింగ గొంగిడి మహేందర్రెడ్డి, సునీతా మహేందర్రెడ్డి కుటుంబం తప్ప ఎవరి కుటుంబం బాగుపడలే. మరి వాళ్ళ కోసమేనా మనం తెలంగాణ తెచ్చింది? మనం 2 సార్లు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపిస్తే మన గంధమల్లని కనీసం పట్టించుకునే నాదుడు లేడు. మరి దేనికోసం 2 సార్లు మనం అధికారం ఇచ్చినాం? గతంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి, ప్రతి నిరుపేద ఇల్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు సాయం చేసినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాం. మరి ఆ రోజుల్లో ఇందిరా మిల్లు ఇస్తే కనీసం ఇంత సలాకో ఇంత సిమెంట్ వచ్చేది. ఇలా టీఆర్ఎస్ నాకు అధికారం ఇస్తే ఆ ఇందిరా మిల్లు ఇచ్చే డబ్బా ఇల్లు నేను వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు. మరి గంధమల్లిలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్ కట్టించుండో మీరు అర్థం చేసుకోవాలి. ఎస్సీ కాలనీ పోతే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే తప్ప కొత్త ఇల్లు లేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు. మరి కేసీఆర్ ఎస్సీలను తగా చేసిండు, ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తాడు, ఎస్సీలకు 3 ఎకరాలు అన్నాడు, మళ్ళా కొత్త నాటకం ఆడి ఇలా దళిత బంధు అంటున్నాడు. మరి ఏ ఒక్క ఎస్సీ కూడా ఇలా న్యాయం చేయలేదు.
ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఇల గంధమలలో కనీసం 200 మంది 300 మంది నా యువ కిశోరాలు ఇల ఉద్యోగాలు లేక చదువుకున్న నిరుపేదలక ఉన్నారు మరి గంధమలలో ఎవరికైనా ఉపాధి కల్పించిందా ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిందా మరి దీని కోసమేనా మనం తెలంగాణ తెచ్చుకుంది ఇల బంగారు తెలంగాణ అంటే ఇల ఇండ్లు కట్టకపోవడం పెన్షన్ ఇవ్వకపోవడం రేషన్ కార్డు ఇవ్వకపోవడం దీన్నేనా బంగారు తెలంగాణ అంటారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి గతంలో రెండు సార్లు సుందా మహేందర్ రెడ్డి గారికి ఓటేస్ గెలిపిస్తే ఆమె కోట్లు సంపాదించుకుంది తప్ప గంధమల్లలో తట్టడి మట్టి కూడా తీయలే కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా తీయలే మరి దేని కోసం మనం ఇలా ఆమెను రెండు సార్లు అధికారం ఇచ్చినాం ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కూడా ఇలా రైతులను నిట్టేట ముంచున్నారు కనీసం రైతు పండించిన పంట కొంటలేరు రైతుకు ఇలా మద్దతు ఇస్తలేరు గతంలో మనం అధికారం ఉన్నప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసిండు నాణ్యమైన కరెంటు 9 గంటలు ఫ్రీ ఇచ్చిండు ఇలా 24 గంటల కరెంట్ ఇస్తారు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటాడు 24 గంటల కరెంట్ ఎవరికి లాభం వస్తుంది మనకేమన్నా పంటలు పడితే ఆ పంటలు మద్దతు ధర కొంటున్నా ఇలా బాయిల కాడ ఫ్రీ కరెంట్ అని ఇంట్లో ముసలమ్మకు ఒక బల్బ్ వేసుకున్నా కూడా 500 ఒక్కొక్కరికి 5000 దాకా కరెంట్ బిల్ వస్తుంది కరెంట్ బిల్ కరెంట్ మోత 5000 దాకా కరెంట్ బిల్ వస్తుంది కరెంట్ బిల్ కరెంట్ మోతలు ఇలా కేసీఆర్ వేస్తున్నాడు ఆడ ఉచిత కరెంట్ ఉన్నాడు ఇండ్లలో కరెంట్ దోపిడీ చేస్తున్నాడు ఇలా 10 సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు అయినా గంధమాలను ఇచ్చిండమ్మ కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా కనీసం ఇలా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ గతంలో కాంగ్రెస్ నా అమ్మలక్కలు కూడా కట్టెల పోయితోటి ఉండొద్దు దీపంతో పథకం ద్వారా గ్యాస్ బండ పంపిణీ చేస్తే 400 ఇస్తే ఇలా దుర్మార్గుడు మోడీ ఇలా 1200 చేసిండు ఇలా కేసీఆర్ రేషన్ షాప్ లో కిరోసిన్ బంద్ చేసిండు ఉప్పు బంద్ చేసిండు చక్కెర బంద్ చేసిండు మొత్తం బంద్ చేసి ఒక ముక్కిపోయిన బియ్యం తప్ప రేషన్ షాప్ లో మనకేమైనా ఇస్తురా ఏమన్నంటే కేసీఆర్ మా పెద్దమ్మ అన్నది 2000 ఇస్తుండు మరి 2000 ఇచ్చి ముంగట్టు నుంచి ఎన్క నుంచి 10000 గుంజుకుంటుండు గతంలో ఇంట్లో ఇద్దరు అరువులుంటే ఆ ఇద్దరు కూడా రేషన్ కార్డు పెన్షన్ ఇచ్చేది ఆ ఇద్దరికి 200 ఇస్తే ఆ రోజు 200 తీసుకొని మనం డీలర్ షాప్ తనుకుపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 180 రూపాయలకే సంచి నిండా 9 సరుకులు ఇచ్చినమా ఇయ్యలేదా మీరంతా తెచ్చుకురా తెచ్చుకోలేదా ఉప్పు పప్పు చక్కెర చింతపండు పచ్చిమిర్చి అన్ని కూడా ఇచ్చి ఇలా మిరపకాయతో సహా నూనెతో సహా 180 రూపాయలకు 9 సరుకులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇలా 2000 తీసుకపోతే సంచి నిండా కాదు జేబు నిండా సరుకులు వస్తారు మరి అట్లాంటి కేసీఆర్ ప్రభుత్వం మనకు అవసరమా 2 ఏళ్ళు మనం 2 సార్లు ఓట్లేసి గెలిపిస్తే మన గంధమల్ల బతుకులు మారుతాయి మా అందరికి ఇండ్లు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు రేషన్ కార్డులు వేస్తాయంటే ఏ ఒక్కటి కూడా కేసీఆర్ ఇయ్యలే మళ్ళా మాయ మాటలు చెప్పి నేను దళిత బంధిస్తా నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా నేను రేషన్ కార్డు ఇస్తా నేను కంటి వెలుగు అంటున్నాడు ఇలా ఏమున్నా ఎలక్షన్ల కోసమే కేసీఆర్ కొత్త నాటకం మారుతుండగా మన ఊరిని ఎవరు బాగా చేస్తారు వాళ్ళకి ఓటేయాలి ఇద్దరు లేదా జరగలేదు మరి సుంతమ్మకి ఎందుకు వేసిన ఓటు అప్పుడు సుంత చేస్తే ఒక ఓటమ రాజ్యం వస్తే మళ్ళీ అందరికి ఇండ్లు వస్తాయి ఓకే సేవలు అందించాల్సిందిగా ఎక్కడ ఈ ఏమున్నా మా దృష్టి దేవాలే పార్టీ దృష్టి దేవాలే ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం అవకాశం పాట బంద్ చేసి ఇద్దరా పెట్టురా చేయకూడదు కష్టం ఓడుకు
మహిళా సంఘాలకు లోన్లు వస్తాయి, పావుల వాటికి రుణాలు వస్తాయి, వస్తాయి. ఇక సీరియల్ తింటానని నాకు దాని త్వరలో లేదు.